సిరిసిల్ల సాయినగర్లో నిన్నటి రోజు మానేరు నదిలో గల్లంతైన చిన్నారి సిరి కథ విషాదంగా ముగిసింది. చిన్నారి సిరి మృతదేహం ఈరోజు లభ్యమైంది. గత రాత్రి చీకటి కావడం మరియు ముళ్ల పొదలు ఎక్కువగా ఉండడంతో అధికారులు గాలింపు చర్యలు నిలిపివేశారు. ఈరోజు ఉదయం తిరిగి గాలింపు చర్యలు చేపట్టగా చిన్నారి కొట్టుకుపోయిన చోటనే తవ్వి ఉన్న గుంతలోనే ముళ్ల పొదల్లో చిక్కుకుని మృతి చెంది ఉందని స్థానికులు తెలిపారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. చిన్నారి తండ్రి లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.